నమస్కారం, నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. మిత్రులారా, ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, డైవర్స్ మ్యాటర్లు వేసేటప్పుడు జ్యూరిస్డిక్షన్ కోర్టు ఏ కోర్టులో ఫైల్ చేయాలి, జ్యూరిడిక్షన్ ఎక్కడ, దీని గురించి తెలుసుకుందాం. అసలు ఎన్ని కోర్టులు ఉన్నాయి? హైదరాబాదు, సికింద్రాబాదు, రంగారెడ్డి కోర్టులో ఫ్యామిలీ కోర్టులు ఎన్ని ఉన్నాయి? ఈ కేసులు ఫైల్ చేయడానికి జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ అది గురించి తెలుసుకుందాం. ఇప్పుడు హైదరాబాదులో అయితే రెండు ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయి, సికింద్రాబాదులో అయితే ఒక ఫ్యామిలీ కోర్టు ఉంది, నాంపల్లిలో అయితే ఒకటి అడిషనల్ ఫ్యామిలీ కోర్టు ఉంది, ఎల్బీ నగర్లో రెండు ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయి, కుక్కడపల్లిలో ఒక ఫ్యామిలీ కోర్టు ఉంది, అదేవిధంగా మల్కాజ్గిరిలో ఒక ఫ్యామిలీ కోర్టు ఉంది. ఈ ఫ్యామిలీ కోర్టులో జ్యూరిడిక్షన్ ఏంటంటే డైవర్స్ మ్యాటర్లు, కాంజుగల్ రైట్సు, తర్వాత కస్టడీ ఆఫ్ మైనర్ చైల్డు, ఆ తర్వాత మెయింటెనెన్స్, వీటి ఫైల్ చేయొచ్చు. కానీ జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ, సపోజ్ ఒక స్త్రీ ఏ కోర్టులో ఫైల్ చేయాలి డైవర్స్ మ్యాటరు, ఇక్కడ సెక్షన్ 19 హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఎక్కడైతే వివాహం జరిగిందో అక్కడైనా అక్కడ జ్యూరిడిక్షన్లో ఉన్న ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేయొచ్చు. అదేవిధంగా ప్రస్తుతం అమ్మాయి ఎక్కడ నివసిస్తుందో అక్కడ జ్యూరిడిక్షన్లో వేయచ్చు. అదేవిధంగా భర్త ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నాడో అక్కడ కోర్టు జ్యూరిడిక్షన్లో ఉన్న ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేయచ్చు. అదేవిధంగా ఇద్దరు ఎక్కడ కాపురం చేశారో అది కూడా పాయింట్గా జ్యూరిడిక్షన్ తీసుకోవచ్చు. ఇద్దరు, ఇంకొకటి ఏంటంటే మెయిన్ ముఖ్యం, ఇద్దరు కలిసి ఆఖరిగా నివసించి విడిపోయిన పాయింట్ జ్యూరిడిక్షన్ ఉన్న ఫ్యామిలీ కోర్టులో కూడా కేసు ఫైల్ చేయొచ్చు. అంటే స్పెసిఫిక్గా పెళ్ళైన చోటే ఫైల్ చేయాలని ఒక రూల్ ఏం లేదు. సెక్షన్ 19 హిందూ మ్యారేజ్ యాక్ట్ ఆ విధంగా చెప్తోంది. ఈ విధంగా ఈ మీ జ్యూరిడిక్షన్లోని ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, వేర్ ద పిటిషనర్ రిసైడ్స్, వేర్ ది రెస్పాండెంట్ రిసైడ్స్, వేర్ బోత్ ద పార్టీస్ రిసైడెడ్ అండ్ సెపరేటెడ్ రీసెంట్లీ బిఫోర్ ఫైలింగ్ ది డైవర్స్ మ్యాటర్, వేర్ ది మ్యారేజ్ హ్యాస్ బీన్ టేకెన్ ప్లేస్. ఈ విధంగా ఆ జ్యూరిడిక్షన్లో ఉన్న ఫ్యామిలీ కోర్టులో డైవర్సల్ కేసు ఫైల్ చేయొచ్చు. అంతే, ఇది క్లారిఫై అయింది. ఇది ఈ ప్రత్యేకంగా ఒకటే చోట మ్యారేజ్ అయిన చోటనే వెయ్యాలి, లేకపోతే భర్త ఎక్కడ ఉంటున్నాడో అక్కడే వెయ్యాలి, భార్య ఎక్కడ నివసిస్తుందో అక్కడే వెయ్యాలి అన్నది లేదు. సెక్షన్ 19 హిందూ మ్యారేజ్ యాక్ట్ ఈ విధంగా జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెస్పెక్ట్ టు ఫ్యామిలీ కోర్ట్స్కి జ్యూరిడిక్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.